నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. కాలుష్యం బారిన పడిన కృష్ణమ్మను చూసి చలించిపోయిందా యువతి. నది పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న అభిలాషతో ఓ స్వచ్ఛంద సంస్థలో సేవకురాలిగా చేరింది. అదే తన జీవిత గమనాన్ని మార్చేసింది. ఈత శిక్షణ వైపు నడిచేలా చేసింది. ఒకవైపు శిక్షకురాలిగా చేస్తూనే అనేక పోటీల్లో వరుస పథకాలు ఒడిసిపడుతోంది. నది స్వచ్ఛత కోసం పాటుపడుతూనే పథకాల వేటను కొనసాగిస్తోంది. మరి తనెవరో, ఆమె కథేంటో మీరు చూసేయండి. కృష్ణా నదిలో కాలుష్య ప్రక్షాళనకు నడుం బిగించిన అవారాలో సేవకురాలిగా చేరింది శకుంతల. ఉద్యోగం, కుటుంబ బాధ్యతల మధ్యనే నది శుభ్రత కోసం శ్రమదానం చేస్తోంది. మొదట ఆరోగ్యం కోసమే ఈత నేర్చుకోవడం ప్రారంభించిన అనతి కాలంలోనే వివిధ పోటీల్లో పతకాలతో సత్తా చాటుతోంది. ఇటీవల కర్ణాటకలో జరిగిన పోటీల్లో ఏకంగా 5 స్వర్ణాలతో మెరిసింది. కృష్ణానదిలో ఈత కొడుతున్న ఈమె పేరు శకుంతలాదేవి. విజయవాడలో ప్రస్తుతం ఏసీసీ ఓవర్సీస్ లో మేనేజర్ గా పనిచేస్తోంది. 6 క్రితం అమరావతి వాకర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ లో సభ్యురాలిగా చేరింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా కృష్ణమ్మ చెంత వ్యాయామం చేయడం, నది శుభ్రత కోసం పనిచేయడం వ్యాపకంగా మార్చుకుంది. చిన్నతనం నుంచే ఆటల పట్ల ఆసక్తి ఉండడంతో అవారా నిర్వహించే మారథాన్ పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకుంది శకుంతల. ఒకసారి కాలికి గాయమవడంతో వైద్యుల సూచన మేరకు ఈత నేర్చుకోవడం మొదలుపెట్టింది. కొన్నాళ్లకే మహిళలు, చిన్నారులకు తర్ఫీదిచ్చే స్థాయికి ఎదిగింది. అవారా అధ్యక్షుడు డాక్టర్ కాటర్గడ్డ అజయ్ ప్రోత్సాహంతో అనేక ఈత పోటీల్లో పతకాలు గెలుచుకుంటోంది. స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా రన్నింగ్, త్రోబాల్, డాన్స్, స్విమ్మింగ్ అన్ని నేర్చుకున్నాను. నేర్చుకున్నాను కానీ ఏది నేషనల్స్ వరకు అట్లా ఏది వెళ్ళలేదు. ఫ్యామిలీ గురించి అజయ్ కాటర్గడ్డ గారితో నేను ఆవారాలో జాయిన్ అయిన తర్వాతే సార్ ప్రోత్సహించడం వల్ల నేను ఇలా కాంపిటేటివ్గా వెళ్ళటం నాకు నచ్చి మహిళలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుందామని సార్తో పాటు ఇలా నేను నేర్చుకుంటూ ఆవారాలో హెల్ప్ చేస్తా, మహిళలకు పిల్లలకి ట్రైన్ చేస్తున్నాను. ఇటీవల చెన్నై వేదికగా బంగాళాఖాతంలో ఓషన్ స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకం అందుకుంది. హుబ్లీలో జరిగిన కర్ణాటక ఓపెన్ మాస్టర్స్ క్రీడల్లో 5 స్వర్ణాలతో సత్తా చాటింది. కర్ణాటక జట్టుతో కలిసి మిక్స్డ్ రిలేలో రజతం సాధించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళా బృందం పోటీల్లో లేకపోవడంతో కర్ణాటక తరపున ప్రాతినిధ్యం వహించానంటోంది. వారం హుబ్లీలో జరిగిన కర్ణాటక నేషనల్ మాస్టర్స్ ఓపెన్స్ లో నేను 5 గోల్డ్ మెడల్స్, ఇంకొక సిల్వర్ మెడల్ గెలుచుకున్నాను. మనకి ఆంధ్ర నుంచి మహిళల టీం లేకపోవటం వల్ల నేను కర్ణాటక టీంలో చేరి వాళ్లతో రిలే టీంలో ఫ్రీ స్టైల్ రిలేలో ఫస్ట్ వచ్చాము. వాళ్ళు అది చూసి మరుసటి రోజు మిక్స్డ్ రిలేలో కూడా నన్ను పాల్గొనమని నన్ను రిక్వెస్ట్ చేసి వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేయించుకున్నారు వాళ్ళ గ్రూప్లో. దాంట్లో సిల్వర్ మెడల్ వచ్చింది. నా ఎయిమ్ ఏంటంటే ఇంకా నేషనల్స్లో పార్టిసిపేట్ చేసి మంచి పేరు తీసుకురావాలి అని నా కోరిక అండి. కృష్ణానదిలో ఈతకు దిగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న చాలా మందిని క్షేమంగా ఒడ్డుకు చేర్చింది శకుంతలాదేవి. అవారా ఆధ్వర్యంలో ఈత శిక్షణ, ప్రాణరక్షణ నినాదంతో మహిళలకు, చిన్నారులకు శిక్షణ ఇస్తోంది. వారు పోటీల్లోనూ పాల్గొనే స్థాయిలో తర్ఫీదిస్తోంది. ప్రతిరోజు ఇక్కడికి 5:30 వస్తాము. 7:30 వరకు మేము ప్రాక్టీస్ చేసుకుంటాము. శని ఆదివారాలు పిల్లలకి ప్రత్యేక కార్యక్రమాలు పెడతాము. ఆ కార్యక్రమాల్లో వందలాది మంది పిల్లలు అందరూ వస్తారు మాతో పాటు. మేము ఉట్టి ఈతే కాదండి, ప్రాణ శిక్షణే కాదు, ప్రాణ రక్షణ కూడా నేర్పిస్తాము.
ఆల్రెడీ నాతో పాటు మా అమ్మగారు ఇంకా రిటైర్ అయిన లెక్చరర్స్ హౌస్ వైఫ్ చాలా మంది మాతో పాటు రోజు ఈతకు వస్తారు వాళ్ళందరికీ మేము నేర్పిస్తాం నీటి శుభ్రత కోసం స్వచ్ఛంద సేవకులుగా వచ్చిన వారంతా ఈతగాడుగా రాణిస్తుండడం ఆనందంగా ఉందంటున్నారు అవారా వ్యవస్థాపకులు డాక్టర్ కాటర్గడ్డ అజయ్ గృహిణిలో ఈ ఈత శిక్షణ ద్వారా బాగా ప్రయోజనం పొందుతున్నారన్నారు కర్ణాటకలో జట్టులో రిలే టీమ్ లో గెలిచిందంటే ఈ పాప మొన్న వాళ్ళకే పతకం సాధించి పెట్టిందంటే ఎంతో గర్వకారణం ఈ పిల్లలు మాకు ఇక్కడ ఈత పోటీల్లో గెలిచి పతకాలు సాధించి పరుగు ఈత పోటీల్లో గెలిచి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లోను పారామిలిటరీలోను ఉద్యోగాలు సంపాదించిన పిల్లలు ఉన్నారు మా దగ్గర హౌస్ వైఫ్ ని గుంటూరు నుంచి నేను సండేస్ ప్రోగ్రామ్కి వచ్చాను ఫస్ట్ తర్వాత స్విమ్మింగ్ క్లాసెస్కి వస్తున్నాను అండ్ సండే ప్రోగ్రామ్లో మేము పిల్లలు లేడీస్ కూడా చాలామంది హౌస్ వైఫ్స్ మా ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి దే కెన్ బెనిఫిట్ ఏ లాట్ పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తూనే ఈత పోటీల్లో పతకాలు అందుకుంటావుతాయి శకుంతలాదేవి నేర్చుకోవాలనే జిజ్ఞాస సాధించాలనే సంకల్పం ఉంటే గెలుపు అసాధ్యమేవి కాదంటోంది